శివునికి రుద్రాభిషేకం ఎందుకు చేస్తారు? దీర్ఘవ్యాధుల వారు తమ వ్యాధులు పోవాలని, మిగతా వారు కోరికలతోనూ భక్తితోనూ శివునికి రుద్రాభిషేకం చేయిస్తారు. ఇలా చేయటం వల్ల మరణ భయం పోతుందని పురాణ ఆధారము. రుద్రాభిషేకం చేయించేవారు ఓ ముఖ్య విషయం గుర్తుపెట్టుకుని ఆపై అభిషేకం చేయించాలి. రుద్రాభిషేకమును శివసంచారము తెలుసుకుని చేయించుకోవాలి. మహాశివుడు శుభస్థానములో ఉన్నప్పుడే రుద్రాభిషేకం చేయించుకోవాలి. శివ పూజ చేసే తిథిని 10తో హెచ్చవేస్తే అనగా 0 చేర్చి 7తో భాగిస్తే 1 వస్తే కైలాసమున, 2 వస్తే పార్వతీదేవి వద్ద, 3 వస్తే వాహనుడై ఉన్నట్టు, 4 వస్తే కొలువు తీరినట్లు, 5 వస్తే నైవేద్యము స్వీకరిస్తున్నట్లు, 6 వస్తే ఆనంద నాట్యము చేస్తున్న సమయముగా, 7 వస్తే శ్మశానమున ఉన్నట్టు తెలుసుకోవాలి. 7 నుంచి 14 వరకు తిథులలో పూజ తగదు. వివరంగా తెలుసుకుని అభిషేకం చేయించుకోవాలి. మిత్రులారా, వీడియోను లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.